కేసీఆర్ చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆ పార్టీ పటాన్చేర్ అభ్యర్థి గూడి మహపాల్ రెడ్డి అన్నారు. ఇస్నాపూర్ లో రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలోని గ్రామాల అభివృద్ది చెందాలంటే మరోసారి సీఎం కేసీఆర్ ను గెలిపించుకోవాలన్నారు. 7న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తన్ను గెలిపించాలని కోరారు. మందులతో తగ్గకపోతే కంటి ఆపరేషన్ చేయించి హైదరాబాద్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో మనకు ఆపరేషన్ చేయడం జరుగుతా ఉందని మీ అందరు తెలియజేస్తున్న సోదరులారా, మీరు అందరూ ఆలోచన చేయాలి. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మన బీద పిల్లలకు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లల హాస్టల్ గాని, మన పాఠశాల చదువుతున్న పిల్లలకు సన్నబియ్యం భోజనం, 2 గంటల యూనిఫామ్, అలాగే వారికి బుక్స్ నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతా ఉన్నది. హాస్టల్ చదువుకున్న పిల్లలకు ఆ విధంగా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతా ఉన్నదని ఆలోచన చేయాలమ్మా. దయచేసి మీరందరూ హెల్త్ కిట్, 9వ తరగతి చదువుకున్న పిల్లలకు, 9 నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలకు, ప్రభుత్వ ఆసుపత్రిలో చదువుకున్న పిల్లలకు హెల్త్ కిట్ 3 నెలలకు 1 సంవత్సరానికి 4 ఇవ్వడం జరుగుతా ఉన్నది. అలా సబ్బు పౌడర్ కిట్ అన్ని కల్పిస్తూ ఇవ్వడం జరుగుతా ఉన్నది. రైతు సరిపోతే బీమా వస్తా ఉన్నది. ఇవన్నీ పావులా వడ్డీ, మన 4.5 సంవత్సరాల పావులా వడ్డీ డాగ్రా మహిళల కింద ఉన్నాయి. బ్యాంకుల ద్వారా తీసుకోవడం జరిగింది. ఏరియాస్ అన్ని వరిగింటి కదా, మీరందరూ ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, కాంగ్రెస్ టీడీపీ వారు ఒకటయ్యి మన టీఆర్ఎస్ పార్టీ మీకు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ కోసం పోరాటం చేసిన టీఆర్ఎస్ పార్టీ 13 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది విద్యార్థులు బలిదానంతోనే తెలంగాణ రావడం జరిగింది. ఇదంతా కాంగ్రెస్ టీడీపీ కాదని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు వాళ్ళు ఇద్దరు ఒకటై మన మీకు యుద్ధానికి వస్తా ఉన్నారు. వాళ్ళకు దయచేసి మీరు బుద్ధి చెప్పాలి. మీ వలన, కాంగ్రెస్ టీడీపీ వలన మా పిల్లలందరూ చనిపోయారా లేదని అడగాల. మీరందరూ దయచేసి అని మీరు చెప్తున్న సోదరులారా, మీరందరూ పెద్ద మనసుతో కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2వ సారి చేయండి. తప్పకుండా మీకు 24 గంటల కరెంట్ కాదు. రేపు రాబోయే కాలంలో చదువుకున్న పిల్లలు, విద్య డిగ్రీ చదువుకున్న పిల్లలకు ఏజ్ వారైతే నౌకరీ రాకపోతే వారికి 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉన్నది. రేపు రాబోయే కాలంలో సొంత జాగ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరు తెలుస్తున్న సోదరులారా, మనకు డబల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ మన హాస్టల్ పక్కకు ల్యాండ్ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరు తెలియజేస్తున్న సోదరులారా, ఎక్కడైపోతే మనకు సంవత్సరం మొదలు ఎలక్షన్ వచ్చింది కాబట్టి దాన్ని నిర్మించలేకపోయినాం. తప్పకుండా ఈసారి ఇల్లు లేని వారికి డబల్ బెడ్రూమ్ 100కి 100% ఇప్పిస్తామని మీ అందరికి మాట ఇస్తున్నాం సోదరులారా. దయచేసి మీరందరూ పెద్ద మనసుతో కేసీఆర్ గారిని ఆశీర్వదించండి, ఆదరించండి, అభిమానించండి. కారు గుర్తుపైన ఓటేసి మీకు మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరికి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.